सीता सीता आनाडु नेनु युद्धानिकि वेळ्तुन्नप्पुडु ఏటి వడ్డురను కన్నీటితో నిలబడి సాగనప్పిన దృశ్యం ఇంకా నా కళ్ళకు కట్టినట్టుగానే ఉంది. ఎంతో ఆశతో వచ్చాను, కానీ ఇంతలోనే ఎంత మార్పు! నువ్వు మట్టిలో కలిసిపోయావా సీత? ఇది అమ్మ దేవతగా వెలిసిన దేవాలయంరా. ఒక్కసారి మీ అమ్మని పిలువు నాయన, అమ్మారి గొంతెత్తి పిలువు నాయన, ఒక్కసారి పిలువు నాయన, అమ్మ అని పిలువు నాయన. నువ్వు పుట్ట మూగవు కాదురా, ప్రయత్నించి చూడు నాయన, తప్పకుండా పిలుస్తావు నాయన. ఏది అను నాయన, అమ్మ అను. ఇది వరకు నువ్వు ఎన్నోసార్లు పలికిన మాట ఆప్యాయంగా పిలిచిన పిలుపురా రాము. ఏది నాయన, ఒక్కసారి ఒక్కసారి అను నాయన. అమ్మా 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 అను నాయన, అమ్మా అని పిలువు నాయన. ఒక్కసారి నువ్వు నోరారా పిలిస్తే మట్టిలో కలిసిపోయిన ఆమె ఆత్మ శాంతిస్తుందిరా. పిలువు నాయన, అమ్మా 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 పిలువు నాయన. అమ్మా 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 అని పిలువు నాయన. అమ్మా అమ్మా అమ్మా. సీత సీత, నీ రాము వసపెట్టలా వాగుతాడనే దానికి ఇప్పుడు చూడు సీత, చూడు సీత, నిన్ను నోరారా అమ్మా అని పిలిచే అదృష్టమైన అల్లాడిపోతున్నాడు సీత. ఈ బాధ నేను ఎవరితో చెప్పుకోను సీత, ఎవరితో చెప్పుకోను సీత. సీత, నీ రాముకు నోరు తెప్పిస్తాను, వాడి చేత నిన్ను నోరారా అమ్మా అని పిలిపిస్తాను. అదే నా జీవిత లక్ష్యం, ఇదే నా శపథం. అంతవరకు నా మనస్సుకు శాంతి లేదు సీత, నా మనస్సుకు శాంతి లేదు సీత, నా మనస్సుకు శాంతి లేదు. రాజా, ఈ ఊరు వదిలి నువ్వు వెళ్ళిపోవలసిందేనా? అవును తాత, రాముకు వైద్యం చేయించి ఎలాగైనా మాటలు దిప్పించాలి. అవును నాయన, అది చాలా ముఖ్యం. రాము రాము, రాము, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు, మళ్ళీ నీకు మాటలు వచ్చేటట్టు చేస్తాడు. క్షేమంగా వెళ్ళిరా నాయన. వస్తాను తాత. మంచిది నాయనా.